ఈ వీడియో చూస్తున్న మీకందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈ వీడియో దేని గురించి అంటే ఒక బుక్ తయారు చేశామండి. దాంట్లో ఒక 50 సాంగ్స్కి కీబోర్డ్ నోట్స్ ఇవ్వబడింది. మీలో కనుక ఎవరైనా ఇప్పుడిప్పుడే కీబోర్డ్ ఈ మధ్యనే కీబోర్డ్ నేర్చుకుని స్టార్ట్ చేసినట్లయితే మీకు ఈ బుక్ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. బుక్ రాయాలన్న ఆలోచన ఎలాగొచ్చిందంటే మీ కామెంట్స్, మీ సజెషన్స్, మీ రిక్వెస్ట్ నుంచేనండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసాం ఒక 300 వీడియోస్ వరకు. అవి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అని మీరు చెప్తున్నారు కొంత మటుకు. బట్ మీలో కొంతమంది ఫుల్ సాంగ్కి ఫుల్ నోట్స్ కూడా ఇస్తే బాగుందని అడుగుతున్నారు కాబట్టి, సో ఒక 50 సాంగ్స్ తీసుకొని దానికి నోట్స్ యాడ్ చేసి బుక్ లాగా తయారు చేయడం జరిగింది. ఈ బుక్ యొక్క పర్పస్ ఏంటంటే, మీరు గనక ఇంట్లోనే ఉండి సొంతగా మీరు కీబోర్డ్ నేర్చుకుంటున్నట్లయితే, ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, అంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా మీరు వెరీ బిగినర్స్ అయితే కనుక, మీరు ఈ బుక్లో ఉన్న సాంగ్స్ నోట్స్తో పాటు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, అన్ని సాంగ్స్ కనుక ఎట్ ద ఎండ్ మీరు ఇండిపెండెంట్గా ఏ సాంగ్ అయినా ప్లే చేయగలగాలి, అది గోల్ ఆఫ్ ద బుక్ అండి. మీకు అటు విధంగా హెల్ప్ చేస్తుందని అయితే మేము అనుకుంటున్నాము. కమింగ్ టు బుక్ కంటెంట్స్, మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగానే దీంట్లో 50 సాంగ్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ బిగినింగ్ స్టెప్ అండి, అందుకే ఓన్లీ జస్ట్ 50 సాంగ్స్ పెట్టాము. ఆ 50 సాంగ్స్లో 38 వచ్చి తెలుగు సాంగ్స్, 12 ఏమో ఇంగ్లీష్ సాంగ్స్, లైక్ సండే స్కూల్ సాంగ్స్ అంటే చిన్నపిల్లల ప్రాక్టీస్కి హెల్ప్ఫుల్ అవుతుందని. అండ్ అన్ని సాంగ్స్, అన్ని మేజర్ మైనర్ స్కేల్స్ కవర్ అయ్యేలాగా కనీసం ఒక్క సాంగ్ అన్న ఉందండి బుక్లో. అండ్ స్కేల్కి చాలా మోడ్స్ ఉంటాయి దాంట్లో. ఈ బుక్లో మీకు లీడియన్, మిక్సిలోడియన్ మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ సాంగ్కి ఏ నోట్స్ అయితే ఇచ్చామో ఆ నోట్స్ని ప్లే చేస్తూ తీసిన వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేయబడిందండి. మీకు అవసరమైతే ఆ యూట్యూబ్ లింక్ కూడా రిఫర్ చేయొచ్చు. ఈ బుక్ మీకు మ్యాక్సిమంగా హెల్ప్ చేసే విధంగా మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, జనరల్గా మనం కీబోర్డ్ నేర్చుకుని స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటామంటే, ఎంత త్వరగా నేర్చుకోవాలి, ఎంత త్వరగా ప్లే చేయగలగాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ క్వశ్చన్ కూడా మనకు వస్తుంది, ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు కీబోర్డ్ అని. జనరల్గా ఏ స్కిల్ అయినా కానీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే కనుక 10,000 అవర్స్ పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అండి. అయితే మీరు జస్ట్ పర్ఫార్మెన్స్ లెవెల్కి రావాలంటే నేర్చుకొని 20 అవర్స్ సరిపోతుంది అంట. సో ఇది నేను చెప్పేది కాదు, మేము చెప్పేది కాదండి, ఇది జాన్ కఫ్మన్ అని ఒక అతను టెడెక్స్ టాక్స్లో తను 20 డేస్లో గిటార్ ఎలా నేర్చుకున్నాడు అని చెప్తాడనమాట. సో 20 అవర్స్లో మీరు పర్ఫార్మెన్స్, 20 అవర్స్ ప్రాక్టీస్తో మీరు పర్ఫార్మెన్స్ లెవెల్కి వెళ్ళచ్చు. 20 అవర్స్ అంటే ఒక 30 డేస్, డైలీ 40 మినిట్స్ మీరు కనుక ఈ బుక్తో సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ 30 డేస్ డైలీ 40 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. సో తర్వాత మీరు మీ ఓన్గా మీరు ఏ సాంగ్ కన్నా ప్లే చేయగలడానికి, బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది కనుక మీరు ప్లే చేయగలుగుతారు. ఈ బుక్లోని సాంగ్స్ అన్నిటికీ కూడా అండి, ప్రతి ఒక్క సాంగ్కి సొంతగా నోట్స్ టైప్ చేయడం జరిగింది. అందుకని దీనికి కొంచెం వెల చెల్లించి మీరు ఈ బుక్ని పొందుకోవచ్చు అండి. కేవలం ఇది చాలా స్మాల్ అమౌంట్, 50 రూపీస్. మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్న నంబర్ 8861208777 నంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీకు వాట్సాప్లో ఈ బుక్ పంపించడం జరుగుతుందండి. ఒకవేళ మీరు మేము 50 రూపీస్ కూడా చెల్లించలేము అని ఒకవేళ మీరు అనుకున్నట్లయినా కూడా పర్వాలేదు, మీరు మీకు కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ పెట్టండి. ఈ బుక్ యూజ్ చేశాక మీకు ఈ బుక్ ఎంతవరకు హెల్ప్ అయిందో కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ బుక్కి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా తెలియజేయండి. అండ్ మీరు నోట్స్ అడిగారు, సో ఇలాగ బుక్ లాగా తయారు చేయడం జరిగింది. ఇలా కాకుండా
ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది, ఏదైనా నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే మాకు కీబోర్డ్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అని కనుక మీరు ఏదైనా ఫీల్ అయితే కనుక అది కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఈ బుక్ యూజ్ చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ బుక్లో ఉన్న సాంగ్స్కి మాత్రమే కాకుండా ఇంకా మీకు ఏదైనా అదర్ సాంగ్స్కి మీకు నోట్స్ కావాలి అని అంటే కూడా ఆ సాంగ్ నేమ్ని మీరు కామెంట్స్లో తెలియజేయండి. మీరందరూ కూడా చక్కగా కీబోర్డ్ నేర్చుకొని ప్లే చేసి దేవుని నామానికి ఘనత రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.